శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మే 4వ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభరాశిలో ప్రవేశించాడో తన సొంత ఇంట్లోకి వెళ్ళడం, మేషం నుండి వృషభం, మేషం అంటే అక్కడ శత్రుక్షేత్రం అయింది, అక్కడ నుండి మిత్రక్షేత్రంలోకి వచ్చాడు. శుక్రుడు ఎప్పుడైతే స్వక్షేత్రంలో ఉంటాడో అక్కడ ఉన్న 25 రోజులు ఏదైతే ఉందో 24 డేస్ to 25 డేస్ ఉంటాడు. అక్కడ ఉండడం వలన ఒక్కొక్క రాశికి ఒక రకమైన బెనిఫిట్ ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి తీసుకుందాం. మేషరాశిలో ఉన్న నక్షత్రం వాళ్ళకి కుటుంబ స్థానంలో శుక్రుడు ఉండడం, రాహువుతో కలిసి శుక్రుడు అద్భుతం అన్నమాట. అంటే అక్కడ మారడం ఏంటి, అక్కడ రాహువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, ప్లస్ ఆల్సో బుధుడు కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి. 3 గ్రహాలు ఉన్నాయి. బుధుడు మేధస్సుకారకుడు, శుక్రుడు భోగాన్ని ఇచ్చేవాడు, రాహు మాయా ప్రపంచాన్ని చూపించేవాడు. అంచేత ఏంటంటే ఒక మాయా ప్రపంచంలో ఒక ధనం వస్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. శుక్రుడు అక్కడ ఉండడం అండి మేషరాశి వారికి ఓ రకంగా కుటుంబ స్థానం ఉండడం వల్ల కొంత కంఫర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఓ రాష్ట్రంలో చేసిన కొన్ని పొరపాట్లు రెక్టిఫై అవ్వడము, అత్యాశ కోసం వెళ్ళినవన్నీ మళ్ళీ రెక్టిఫై అయ్యో ఈ పనులు మనం చేయకూడదు అనిపించడం, అదొక మన కుటుంబపరంగా ఒక రిలేషన్ డెవలప్ అవ్వడం, ఇవన్నీ మనకు శుక్రుడు అక్కడ తీసుకొస్తామన్నమాట. అలాగే వృషభ రాశి వారి దగ్గర చూసుకునేసరికి ఏంటవుతుందంటే వృషభ రాశి స్వర రాశ్యాధిపతి అక్కడ వచ్చి ఉండడము, ఉచతో ఉన్న రాహుతో కలిసి ఉండడం, బుధుడితో కలిసి ఉండడం మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట. సో వాళ్ళకంటే సప్త భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, తర్వాత రిలేషన్స్ అన్ని బాగుండడము, ఆర్థిక బలం పెరగడము, అలాగే కొంతవరకు భోగానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏవైతే చేస్తున్నామో సక్సెస్, ఆర్థిక బలం పెరగడము, ప్రాఫిటబుల్గా వెళ్ళడము, ఇవన్నీ వృషభ రాశి వారికి చూపిస్తుంది. అలా మిథునానికి ఏంటంటే వ్యయం, వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం అని చెప్తాం కదా, అలా 12 రావడం అనేది ఒక అగైన్ ఇట్ ఇస్ అడ్వాంటేజ్ అనమాట మిథున రాశి వారు కూడా. సో 12 శుక్రుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఒక యోగాన్ని ఇస్తాడు. 12th Lord in 12th House విపరీత రాజయోగం అంటాం కాబట్టి. సో ఈ అక్కడ ఉన్న ఈ 25 డేస్లో కూడా పూర్వాశ్రంలో కొన్ని పెండింగ్ వర్క్స్ ఏమంటే అవన్నీ రెక్టిఫై అయ్యారు, కోర్టు వ్యవహారాలు ఉంటే రెక్టిఫై అవ్వడము, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలతో ఏదన్నా చిరాకుల పరాకుల దూరం అయితే దగ్గర అవ్వడం, ఇలాంటివన్నీ ఒక పాజిటివ్ అదే ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకైతే కొత్త ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ అవ్వడము, తెలియని వ్యక్తులు ఎవరైతే హీరోలుగా తయారు కొత్తగా పరిచయం వాళ్ళకి ఒక నేమ్ ఫేమ్ రావడం, ఇవన్నీ మనకు చూపిస్తుంది మిథున వాళ్ళకి. అలాగే కర్కాటకం వెళ్ళేసరికి కర్కాటకం ఏకాదశిలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. ఏదైనా శుక్రుడు స్వక్షేత్రం ఉండడం ఒక అడ్వాంటేజ్ కాబట్టి ఆ స్వక్షేత్రం ఉన్న ఏకాదశి ఉండడం, రాహుతో కలిసి ఉండడం కాబట్టి మాయాధనము అది అన్ని రకాలుగా కలిసి వచ్చే అంశం అనేది కర్కాటక రాశి వారికి మనం బాగా కనబడుతుంది. అంటే ప్రాఫిటబుల్గా ఉంది కాబట్టి శుక్రుడు రావడం అక్కడ ఉండడం అనేది ఆల్మోస్ట్ ఒక్కొక్క రాశికి ఒక రకమైన బెనిఫిట్స్ తప్ప నష్టం అనేది చూపించట్లేదు. అలాగే మన సింహరాశిలోకి వచ్చినప్పుడు అదే సింహరాశి వారికి ఇదే శుక్రుడు ఎలా చూపిస్తాడు అంటే శుక్రుడు రాజ్యంలోకి వచ్చినాడు, అంటే రాహుతో కూడిన శుక్రుడు ప్లస్ బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. సో వ్యాపార వ్యవహారాల్లో ఒక ఉన్నతమైన స్థాయి చేసిన ప్లానింగ్, డిజైనింగ్ ప్రోగ్రామ్, థీమ్, గోల్ ఏం సెట్ అవుతుంది. దానివల్ల ఈరోజు ఏదో ఇనిషియేట్ చేయగలిగితే అక్కడ శుక్రుడు అనంతసేపు అది డెఫినెట్గా ఒక లాంగ్విటీ అనేది ఉంటుంది, దానికి ఒక జీవం ఉంటుంది, ఒక సక్సెస్ అనేది ఉంటుంది చెప్తాను అనమాట. ఈ రకం మనం చెప్పుకుంటే వెళ్తే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కన్యారాశి వారికి, తులారాశి, వృషిక ధనురాశి వారిని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శుభం వియాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st Floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.